अजित कुमार माट नोटकु राक मुंदे देवुनिकि तेलुसनि उंदि इक्कड मन मनसुलोनि संगतुलु देवुनिकि तेलियदु अनि उंदि यशग्रंथ 29:15 కాబట్టి తేడా వివరించండి చూడండి ఆయన యశాగ్రంథం 29:15 తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయజూచి వారికి శ్రమ మమ్మల్ని ఎవరు చూచెదరు మా పని ఎవరికి తెలియను అనుకొని చీకట్లో తమ క్రియలు జరిగించి వారికి శ్రమ తప్పుడు పనులు జరిగించి వారికి శ్రమ ఏనైనా ఇక్కడ యెషయా 29:15 రిఫరెన్స్ రాసేసా వెరీ గుడ్ ఇక్కడ మన మనసులోనే సంగతులు దేవునికి తెలియవు అని ఎక్కడుంది బాబు నువ్వు అనుకుంటే అయిపోతా అని నీలాంటి వాడు అనుకుంటున్నాడు అజిత్ కుమార్ తూర్పు గోదావరి జిల్లా జాగ్రత్తగా వినాలి మాట పైన ఏమి రాసావు మాట నోటకు రాకముందే దేవునికి తెలుసనుంది అవును తెలుసని ఉంది కీర్తన గ్రంథం 139:4 రాశావు వండర్ఫుల్ మరి యెషయా 29:15 రాసినప్పుడు యెషయా 29:15 ఏమి రాసిందో చదివావా నువ్వు రాసింది ఒకటే బైబిల్లో రాయబడింది ఒకటే బైబిల్లో ఏమి రాయబడిందో జాగ్రత్తగా మళ్ళా వినాలి నువ్వు బైబిల్లో ఏమి రాయబడిందో చదువుతున్నాడు తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా అనుకుంటున్నారు వీళ్ళు నేను అనుకుంటున్నాను ఆయనకి కనబడవని కానీ ఆయనకి తెలుసు అన్ని కనబడుతున్నాయని లోపల వాటిని మరుగు చేయి చేసేవాడు పైకి కిందకి చుట్టూ చూసుకొని లోపలికి వెళ్తాడు కానీ ఒక పక్క చూడు అక్కడే ఉంటది మీ అమ్మ మీ నాన్న ప్రతి నేరస్తుడు మమ్మల్ని ఎవడో పట్టుకోలేడు అనుకుని వెళ్ళిపోయి వాడు తాగిన సిగరెట్ వాడు వదిలేసిన లైటరు వాడు రుమాలు కొట్టా అక్కడ పడతాడు అది చాలు నిన్ను వేటేసేయడానికి అలాగనుకుంటే దొంగలందరూ తప్పించుకుందరు ఈరోజు ఎవడైనా ఎందుకు తిరిగిపోతున్నాడు ఫలానా నేరస్తుడిని ఈరోజు చట్టం ఎందుకు పట్టుకోగలుగుతుంది వాడు ఎంత పెద్ద ఎంత చాటున చేసినా ఏదో ఒక రోజు బయలుపడిపోతాడు చాలా చిన్న తప్పులు చేస్తుంటారు పెద్ద పెద్ద దొంగలందరూ కనుక ఈ ప్రభుత్వానికి ఈ రాజ్యం లేదంటే ఈరోజు ఈ పోలీస్ ఈ సిబిసిఐడి లేదా వీళ్ళకే ఇన్ని తెలిసిపోతే దేవుడికి తెలియవా మూర్ఖులు అనుకుంటున్నారు దొంగతనం చేసే అండర్ వరల్డ్ డాన్ అందరూ అనుకుంటారు నన్ను ఎవరు పట్టుకోలేడని ఈవేళ దుబాయ్లో దాగుంటావు రేపు ఎమిరేట్స్లో దాగుంటావు ఇల్లుడు సింగపూర్లో దాగుంటావు ఏదో ఒక రోజు పెట్ట దొరికినట్టు జరుగుతావు నువ్వు అయ్యో నువ్వు అనుకున్నావు అజిత్ కుమార్ నువ్వు తప్పు అనుకున్నావు యెషయా 29:15 నీకు అర్థం అవ్వలేదు మమ్మల్ని ఎవరు చూచారు అంటే దేవుడు చూడటమే కాదు మా పని ఎవరికి తెలియదు ఈడు అనుకుంటాడు కానీ దేవుడికి తెలుసు అయ్యో మీరెంత మూర్ఖులు ఓరే మీరు ఎంత తెలివి తక్కువ సన్నాసులరా మీరు కుమ్మరికిని మంటికిని బేరము లేదని లేదని నువ్వు అనుకుంటావా చేయబడిన వస్తువు దాన్ని చేసిన దాన్ని గురించి ఇతడు నన్ను చేయలేదని వచ్చిన ఈ కుమ్మరుడు నన్ను చేయలేదని అనొచ్చా రూపింపబడిన వస్తువు ఆ రూపింపబడిన ఈ మట్టితో రూపింపబడిన కుమ్మరివాణి చేతిలో తయారైన ఈ వస్తువు రూపించిన కుమ్మరివాణి గురించి ఇతనికి బుద్ధి లేదని వచ్చినా ఇతనికి బుద్ధి లేదని వచ్చినా అది అలాగన్నావు నాయన అజిత్ ఇంకెప్పుడు అలాగ రాయకు నాయన జాగ్రత్తగా బైబిల్ చదవాలి ప్రశ్నలు వేయడం చాలా సులువు నువ్వు రాసింది తప్పు అర్థం చేసుకొని రాశావు